Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు తీసేసిన జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వైఎస్ఆర్ జగన్ తన లేఖలతో ఆయనకు విసుగు తెప్పిస్తున్నట్లుగా ఉంది. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశమంతా అంటుకుంది. దానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన నూనె కలిసిందని ఆయన చేసిన ఆరోపణలు సంచలనమే అయ్యాయి. అనేక రిపోర్టులను చంద్రబాబు బయటపెట్టారు. టీటీడీ ఈవో కూడా వివరణ ఇచ్చారు. అయినా సరే జగన్ కూడా మీడియా సమావేశం పెట్టి ఇది జరిగిన సంగతి అంటూ రివర్స్ అటాక్కు దిగారు. దీంతోపాటు వైఎస్ఆర్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తిరుమల లడ్డూ వివాదంలో జరిగిన వాస్తవాలు ఇవి అంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. తిరుమలలో లడ్డూ తయారీకి అవలంబించే పద్ధతిని గురించి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇన్ని దశల్లో నెయ్యిని లడ్డూ తయారీలో వాడే పదార్థాలను పరిశీలిస్తారో చెప్పుకొచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుమతిస్తూ లేక ఉంటేనే తిరుమల కొండపైకి నెయ్యి ట్యాంకర్ను అనుమతించే విధానం కొన్నేళ్లుగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇలా పోసగుచ్చినట్లు జగన్ చెప్పుకురావడంతో చంద్రబాబుకు చిరెత్తుకొచ్చింది. హాయ్, ఎన్ని గట్స్, ప్రధానికే లేఖ రాస్తాడా, ఎంత గుండె ధైర్యం అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే సిబిఐకి అప్పగించవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సిబిఐకి అప్పగించకుండా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తునకు ఆదేశించడం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ధైర్యం ఉంటే నెయ్యి కల్తీ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోవైపు తిరుమలలో మహాశాంతియాగం, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను చేపడుతూ చంద్రబాబు కూడా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే బలంగా చెబుతున్నారు. నేరగాళ్లను వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఒకవైపు ఇది నడుస్తుండగానే వైఎస్ జగన్ ఊరుకుంటారా? ఆయన దేశంలో ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. చంద్రబాబు తిరుమల లడ్డు వివాదాన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారో వివరిస్తూ అందరి ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కేవలం చంద్రబాబు ఎన్నికలలో చేసిన హామీలను అమలు చేయలేక తిరుమల లడ్డు వివాదాన్ని తెర మీదకు తెచ్చారంటూ లేఖలో ప్రస్తావించడం చంద్రబాబుకు చికాకు కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో జగన్ తన పరువు తీస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టును కూడా వైసీపీ నేతలు ఆశ్రయించడంతో తిరుమల లడ్డూ లడాయి ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.